పులితో స్నేహం. దాదాపు ఎన్నో సంవత్సరాల క్రిందట బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న ఆ సమయంలో భారతదేశంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఈ పులితో స్నేహం. పులితో స్నేహం చేయడం అప్పట్లో ఉన్న వారికి చాలా కామన్గా ఉండేది. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలో చంద్రు మాండవి అనే వ్యక్తి ఒక పులితో స్నేహం చేస్తాడు. తన జీవితకాలంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాడు తాను ఒక పులితో స్నేహం చేయడం వల్ల. ప్రస్తుతమైనా సరే మీరు చంద్రు మాండవి అని గూగుల్లో టైప్ చేస్తే తాను ఒక యాక్టర్ కిందనే వస్తుంది. తాను మరి నివసించేది ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ గ్రామంలో నివసిస్తూ తాను ఒక స్టార్ అయ్యాడు అప్పటి కాలంలోనే 1960s. ఆ 1960s తాను ఒక మూవీ కూడా తీశాడండి. ఆ మూవీ తీశాక చంద్రు మాండవి గురించి అలాగే ఆ పులి గురించి చాలామందికి తెలిసిపోయింది. పులి పేరు టెంబు అన్నమాట. వీరిద్దరి గురించి ప్రపంచమంతా కూడా మారుమోగిపోయింది. అప్పటి నుండి ఆ వ్యక్తిని టైగర్ బాయ్ అని కూడా అనేవారు. అసలు ఈ స్టోరీ పూర్తి వివరాల గురించి ఇక తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. బ్రిటిష్ కాలంలో మన భారతదేశంలో ఉండే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో బస్టర్ స్టేట్ అనే డివిజన్ ఉంటుంది. అంటే ఆ జిల్లాలో ఈ చంద్రు మాండవి అనే వ్యక్తి ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. వారు ఒక అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. చంద్రు మాండవి అలాగే తన ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరూ కూడా చాలా మంచి వేటగాళ్ళు. వారి ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా వేటాడేవారు. చంద్రు మాండవి తన చిన్నతనంలో, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉండవచ్చు, అంతకన్నా ఇంకా తక్కువ సంవత్సరాలు ఉంటాయి, ఆ సమయంలో చంద్రు మాండవి యొక్క ఫాదర్ అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇద్దరు కూడా వెళ్ళి వేటాడి తన కోసం ఒక గంపలో గిఫ్ట్ తీసుకువస్తారు. చంద్రు వెంటనే ఆ గంపను ఓపెన్ చేశాక ఆ గంపలో ఒక చిన్న పులిపిల్ల కనబడుతుంది. ఇక్కడి నుండే వారిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. చంద్రు ఆ చిన్న పులిపిల్లకి టెంబు అనే పేరు పెట్టాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య స్నేహం ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఒకరు అంటే ఒకరు చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అంటే వారిద్దరు కలిసిమెలిసి ఆడుకునేవారు. చంద్రు అలాగే టెంబు ఇద్దరు కూడా అక్కడ ఉన్న అరవి ప్రాంతాల్లో తిరుగుతూ అలాగే అక్కడే ఉండే నదుల్లో ఆడుకుంటూ ఆ నదుల్లోనే అక్కడ ఉండే చేపలను వేటాడి టెంబుకి చంద్రు తినిపిస్తూ ఉండేవాడు. అలాగే చంద్రు కూడా ఆ చేపల్ని తన ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఈ విధంగా వీరిద్దరి మధ్య స్నేహం చాలా ఎక్కువైపోతుంది. రోజు రోజుకి చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. వీరిద్దరు వేటాడుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు, అడవి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు సడన్గా వీరికి లెపార్డ్ కానీ కనబడిందంటే, లెపార్డ్తో ఆడుకునేవారు చంద్రు అలాగే టెంపు. వీరిద్దరు ఆ విధంగా ఆడుకున్నాక తిరిగి వేటాడుకొని వారు కూడా ఇంటికి వచ్చేవారు. టెంబు రోజు రోజుకి అందరికీ కూడా చాలా దగ్గర వాడైపోతున్నాడు. టెంబు అనే ఈ పులి చంద్రు స్నేహితులతో కూడా కలిసిపోయింది. చంద్రు స్నేహితులు కూడా ఈ టెంబు అనే పులిని చాలా దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా టెంబుతో విడరాని బంధం అయితే ఏర్పడిపోయింది. ఆ ప్రాంతంలో టెంబు అలాగే చంద్రు గురించి, ఆ ప్రాంతం అంతా కూడా వారి స్నేహం గురించి వ్యాపించిపోయింది. ఎందుకంటే ఒక పులితో స్నేహం చేయడం సామాన్యమైన విషయం కాదు అప్పటి రోజుల్లో. మన భారతదేశంలో ఎలాంటి పులులు ఉంటాయో ఆల్రెడీ మనం మ్యాన్ ఈటర్స్ అనే టైగర్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎంతో ప్రమాదకరమైన పులులు నివసించే మన భారతదేశంలో ఒక పులితో స్నేహం చేయడం అంటే చాలా అరుదు. అలాంటి చంద్రు అలాగే టెంబు వీరిద్దరు కూడా ప్రాంతంలో నివసిస్తున్న తీరును బట్టి వీరి స్నేహం దేశాలను దాటి వ్యాపించిపోయింది. మరి ఎలా వ్యాపించిందో తెలియదు కానీ పక్క రాష్ట్రంలో ఉండే స్వీడన్ అనే దేశంలో ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ దగ్గరికి విషయం వెళ్ళిపోయింది. ఆ డైరెక్టర్ పేరు అర్నే సక్స్ డ్రాఫ్. తాను వారిద్దరి స్నేహం గురించి తెలుసుకున్నాక ఇక డైరెక్ట్ భారతదేశంకు వచ్చి భారతదేశంలో ఉన్న వారి గ్రామానికి చేరాడు. తాను స్వయంగా వారిద్దరి స్నేహాన్ని చూశాక చాలా ఆశ్చర్యపడిపోయారు. అలాగే డైరెక్టర్ వైఫ్, తాను కూడా తన ఫోటోగ్రాఫ్ ఉండడం వలన, తాను ఫోటోగ్రాఫర్ అన్నమాట డైరెక్టర్స్ యొక్క వైఫ్, తాను
టెంబు అలాగే చంద్రు వీరిద్దరు ఫోటోలను తీస్తూ ఉండేది ఎక్కువగా. ఎందుకంటే వారికి అలాంటి స్నేహం చాలా విచిత్రం, వారికి చాలా కొత్త కూడా. అయినప్పటికీ అక్కడున్న ప్రాంతంలో వారందరిని చూసి చాలా ఆనందించారు. డైరెక్టర్ వచ్చాక వెంటనే చంద్రుతో మాట్లాడి ఒక ఫిలిం తీయాలని, అంటే ఒక మూవీ తీయాలనుకున్నారు. అనుకున్న విధంగానే వారు ఒక మూవీ అయితే తీశారు. ఆ మూవీ పేరు ద ఫ్లూట్ అండ్ ద యారో. ఈ మూవీ గురించి తీశాక ప్రపంచమంతా కూడా చంద్రు వాళ్ళకి టెంబు గురించి, వారి యొక్క రియల్ లైఫ్ స్టోరీ గురించి ప్రపంచమంతా కూడా తెలిసిపోయింది. ఆ ప్రపంచమంతా తెలిసిపోయాక ఇక అందరూ కూడా టెంబుని అలాగే చంద్రుని మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడైతే మూవీ తీయసి కంప్లీట్ అయిపోయిందో ఆ ప్రాంతంలో నా మూవీ అప్పట్లోనే ఆస్కర్ విన్నింగ్ లెవెల్లో ఉందంట. ఆ మూవీ మరి ఎంత చక్కగా ఉందో వీరిద్దరి స్నేహం అర్థమవుతూ ఉంది. అటు తర్వాత డైరెక్టర్ చంద్రుని తీసుకొని స్వీడన్ వెళ్ళిపోతాడు, అంటే పక్క కంట్రీకి వెళ్ళిపోతాడండి. ఆ కంట్రీ తీసుకువెళ్ళాక డైరెక్టర్ ఇంటిలోనే ఉంటాడండి చంద్రు. చంద్రు ఆ ప్రాంతంలో ఉన్నాక డైరెక్టర్స్ వైఫ్ చంద్రుని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి టెంబు మాత్రం తనతో వెళ్ళలేదు. టెంబు అంటే పులి, తనతో పాటు వెళ్ళలేదు, తన ఇంటి దగ్గరే ఉన్నాడు టెంబు. చంద్రు మాత్రం పక్క దేశానికి వెళ్ళాడు, ప్రస్తుతం స్వీడన్లో ఉన్నాడు. అక్కడున్న ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా తనని టైగర్ బాయ్ అనేవారు. ఎన్నో కాన్ఫరెన్స్కి వెళ్ళాడు, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తనని టైగర్ బాయ్ అని ప్రశంసించేవారు. చంద్రు చాలా ఆనందించాడు. ఆ ప్రాంతంలో చాలా రోజులు ఉండాలనుకున్నాడు, కానీ 1 ఇయర్ లోపే తను తిరిగి వచ్చేసాడు. తను తిరిగి వచ్చాక అప్పటి మన భారతదేశాన్ని పరిపాలించే జవహర్లాల్ నెహ్రూ గారు తనను పిలిచారు. తన దగ్గరికి వెళ్ళాక తనతో మాట్లాడి తన గురించి ఆల్రెడీ తెలుసుకున్నాడు కాబట్టి తనకి ఏ విధంగా చదువు అందించాలి, ఏ విధంగా తనకి సహాయం అందించాలని తనను చదివిస్తానని చంద్రుతో అంటాడు. కానీ చంద్రు వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. వెంటనే తనను తీసుకొని ఛత్తీస్గఢ్లో ఉండే తమ గ్రామానికి, తమ సొంత విలేజ్కి తిరిగి వచ్చారు. ఎన్నో రోజులు గడిచిపోయింది టెంబు అనే పులిని తన ఇంటి దగ్గర వదిలి. టెంబుని చూడక ఎన్నో రోజులైపోయింది. అయినప్పటికీ టెంబు అనే పులి దగ్గర స్నేహం ఏమాత్రం కూడా కొదువ కాలేదు. చంద్రు వాళ్ళకి టెంబు ఇదివరకు లాగే చాలా ఆనందంగా ఉన్నారు, చాలా మిస్ అయిపోయారని చంద్రు వాళ్ళకి టెంబు తమ చూసిన వెంటనే చాలాసేపు బాధపడ్డాక వెంటనే వారిద్దరు కూడా ప్రాంతంలో ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఎంతో సంతోషంగా చంద్రు తిరిగి తన పులితో ఆడుకుంటూ ఉండగా సడన్గా కొన్ని రోజుల తర్వాత టెంబు చనిపోతుంది, పులి చనిపోతుంది. పులి చనిపోయాక చంద్రు అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. తాను ఏమాత్రం కూడా ఆహారం తీసుకోడు, అలాగే తాను అలా స్టన్ అయిపోయి ఉంటాడు అన్నమాట. ఏం అర్థం కాని పరిస్థితిలో తాను చీకటి రూమ్లో ఉండిపోతూ తాను ఒక డిప్రెషన్లో ఉండిపోయాడు ఆ ప్రాంతాల్లో ఆ రోజు తాను చనిపోయిన దినాల్లో. కానీ కొన్ని రోజుల తర్వాత ఇక వారి ఫాదర్స్ అందరు కూడా తనని బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. చంద్రు ఇక బయటికి వచ్చేసి తన జీవితం కూడా నిదానంగా మొదలు పెడుతూ ఉన్నాడు. అప్పటికే తాను దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉండవచ్చు ఆ టైగర్ చనిపోయినప్పుడు. అటు తర్వాత ఇక చంద్రు తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టి దాదాపు 8 సంవత్సరాలు మన భారతదేశంలో తాను నివసించాడు. అటు తర్వాత తాను 2013 సెప్టెంబర్ 18 తాను చనిపోయాడు. తను చనిపోయాక తన గురించి ఎవరు మర్చిపోయినప్పటికీ గూగుల్ మర్చిపోతున్నట్టుగా చంద్రు మాండవి అని టైప్ చేస్తే ఖచ్చితంగా తన గురించి ఒక యాక్టర్ అనైతే వస్తుందండి, ఒక యాక్టర్ అని. అలాగే తను తీసిన మూవీ గురించి కూడా వస్తుంది. ఆ మూవీ ఆస్కార్ విన్నింగ్ మూవీ అంటాం. మరి అలాంటి ఈ స్టోరీ గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.